నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రిని ఆయన బేరం చేయగలుగుతాడు కాబట్టి మనం 21 గెలిపించాలంటూ వాళ్ళ చేతనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పనిచేసి పెడతారు, జనసేనకు కూడా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మొదట్లోనే ఉంది కాబట్టి ఇంకా ఈ మిగతా లిస్టులు కూడా అనౌన్స్ చేసేటప్పటికి ఈ వారం 10 రోజులు పడుతుంది ఈ అనౌన్స్ అంటే సెట్ కావడం. ఇక అప్పటి నుంచి సర్దుకుంటూ ప్రారంభం అవుతుంది, సర్దుకుంటే గనక ఇక ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అన్నటువంటిది ఒక ప్రయత్నం. గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎవరికాలు విడుడిగానే ప్రచారం చేసుకుంటున్నారు, అంటే జనసేన కానీ టీడీపీ కానీ ఇంకా ఆ కలవని అంటే దాదాపు ఒక లిస్ట్ రెండు లిస్టులు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఒక లిస్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అయినా సర్దుకోలేకపోతున్నారు, అది సెటరేట్ అవుతుందా? ప్రాక్టికల్గా ఒకటి ఉంటుందండి, నాయకులు కలిసిపోయారని చెప్పేసి కింద కలిసిపోతారు అనుకుంటే 2018 తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమి సాక్ష్యం, ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళు. కానీ ఇదే స్థానిక ఎన్నికల్లో పైన నాయకులకు సంబంధం లేకుండా కింద టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగిపోయారు అప్పుడు. అది ఎక్కడైతే ఇద్దరు బలమైన నాయకులు ఉన్న చోట ఏకగ్రీవంగా తెలుగుదేశం జనసేన బలంగా అది గోదావరి జిల్లాలో గుంటూరు లాంటి ఒకటి రెండు చోట్ల మొత్తం కలవలేదుగా. అవును, పోటీ చేయకపోయిన చోట్లైనా మరి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశారా? లేదు కదా. తెలుగుదేశం పోటీ చేయకపోవడం వల్ల జనసేనను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు లబ్ధి పొందారు లోకల్ నాయకత్వాల ద్వారా, అంతేగాని మొత్తం కాదు. సాధారణంగా ఎట్లుంటుందంటే మీరన్నట్టుగానే ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది స్థానిక ఎన్నికల్లో టైపులో. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అయితే ఒకటే కదా, రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక నియోజకవర్గానికి ఉంటే అప్పుడు నువ్వు ఒకటి నేను ఒకటి అని పంచుకోవచ్చు. అక్కడ ఏం చేసుకున్నారు, ప్రెసిడెంట్ నువ్వు, వైస్ ప్రెసిడెంట్ నేను, ఇది సర్పంచ్ నువ్వు, డిప్యూటీ సర్పంచ్ నువ్వు,